నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ కోసం రైతు ధర్నాకు బీజేపీ మద్దతు, మీడియా సమావేశంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్. ఏకకాలంలో ప్రభుత్వం రుణమాఫీ చేయాలని శనివారం చెలో ఆర్మూర్. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు. చెలో ఆర్మూర్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతు నిరసన కార్యక్రమం దృష్ట్యా ఆర్మూర్లో పోలీసుల ఆంక్షలు, గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించిన జిల్లా సిపి కల్మేశ్వర్. రైతు రుణమాఫీ కోసం ఈ నెల 24వ తేదీన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఆర్మూర్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. రైతులు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అది 500 కేవీ సబ్స్టేషన్, వాళ్ళని కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంత పోలీసులు అత్యుత్సాహం ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది రైతులను పిలిచి, కొంతమంది వీడిసీలను పిలిచి, కొంతమంది కుల సంఘాల సభ్యులను పిలిచి, మీరు రావద్దు, మీ మీద కేసులు పెడతాం, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం అని చెప్పి రైతులను బెదిరిస్తూ ఉన్నారు. పనిచేయాలి, అది మానుకోవాలా? ఈ రోజు మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడినాం, రైతులను భయపెట్టద్దు అని చెప్పి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారిస్తాన డబ్బులు ఏవైతే ఉన్నాయి, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆగస్టు 15 వరకు మొగులకు ముఖం పెట్టి చూసి రైతులు. అట్లాంటి రైతన్నలు ఇలా బాధపడతా ఉంటే వారికి రావాల్సిన డబ్బుల గురించి అడగడానికి, ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్మూర్కి వస్తామని చెప్తే వారిని బెదిరిస్తూ ఉన్నారు పోలీసులు. అది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ, ఇట్లాంటి షరతులు లేకుండా మొత్తం యావత్ రైతాంగానికి ఇవ్వాలా. 49,000 కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసి రిపోర్ట్ ప్రకారం 41,000 కోట్లు మీరు ఎన్నికలలో హామీలలో ఇచ్చే హామీల, ఎన్నికల ముందు చెప్పిన హామీలు, మరి గెలిచిన తర్వాత 31,000 కోట్లు ఇస్తానని చెప్పారు అదే రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. మొన్న కేబినెట్ లో 26,000 కోట్లని చెప్పి తీర్మానం చేశారు, మళ్ళా స్వయంగా ముఖ్యమంత్రి 17,600 కోట్లు మేము డబ్బులు వేసేసామని చెప్పారు. వాళ్ళ ఫైనాన్స్ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మాత్రం 7,500 కోట్లే పోయినాయని చెప్పి అంటున్నారు. కదా, ఏది నిజం ఏది అబద్దమో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి. రేపు 24వ తారీఖు నాడు జరగబోయే ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే మహా ర్యాలీకి మా పూర్తి మద్దతు ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ. ఈ నెల 25వ తేదీన ఆర్మూర్ ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు, ఏసీపీ బసవారెడ్డిలకు ఇస్కాన్ ప్రతినిధులు ఆహ్వాన పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో 25వ తేదీన ఉదయం 10 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇస్కాన్ ఆర్మూర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. మనకు అంగడి బలజారు బాలాజీ ఫంక్షన్ హాల్లో పెరిగెత్తిన ప్రోగ్రాం జరుగుతుంది. 25వ తారీఖు నాడు ఆదివారం వస్తుంది. సో మన చుట్టుపక్కల గ్రామాలు కూడా మన ఆర్మూర్ ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, ఆ రోజు సండే కూడా వస్తుంది, పెద్ద ఎత్తున భక్తులు రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. జగన్నాథుని యొక్క జగన్నాథ బాలయ్య సుభద్రమ్మ వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మీరు తీసుకోవాలని, వాళ్ళ దర్శనం చేసుకొని మా యొక్క మనం హరే కృష్ణ. 25వ తారీఖు నాడు బాలాజీ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సెలబ్రేషన్ మనం చేస్తున్నాం కాబట్టి ఆర్మూర్లో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి మనము ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాము. దాన్ని వాళ్ళు కూడా వస్తామని చెప్పి మాకు చెప్పారు. అదేవిధంగా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా 25వ తారీఖు నాడు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అందరూ పెద్ద ఎత్తున మమేకమై ఆ కృష్ణుని జన్మదిన వేడుకల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను పంపిణీ చేశారు.
శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేసిన తీరు అభినందనీయమని, కానీ ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వ తీరుపై రోజురోజుకు అసహనం పెరుగుతుందన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తలపెట్టిన రేపటి రైతు దీక్షను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వటం ఎప్పటికీ సాధ్యం కాదని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనంపై బీఆర్ఎస్ని దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అయినట్లే అని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి పార్టీని గెలిపించేవారిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ బాధ్యతలను అప్పగించాలన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీతోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు, క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుక్కుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే, ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద, మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు ఏంది? మీ ఛానల్ మీరేలా విలీనమైనా? అక్కడ ఎమ్మెల్యేలు పోయినరు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి, మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. ఈయన ముగ్గురు ఈ ట్రిపుల్ కే అయితే ఉన్నదో, కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రానియరు. ఈ నెల 25వ తేదీన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఆర్మూర్ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యాదగౌడ్లు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ చలో ఆర్మూర్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వటం జరిగిందని, పట్టణంలోని శ్రీ సాయి గార్డెన్ సమీపంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఇవ్వటంతో పాటు రైతు బంధు 7,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చలో ఆర్మూర్ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తదితరులు ఉన్నారు. దాని విషయాన రేపు నిరసన దీక్ష కార్యక్రమం 10 గంటల ఉదయం నుంచి 2 గంటల వరకు మన కార్యక్రమం కొనసాగుతుంది. ఇది సాయి పంచరాల మామిడి పెళ్లి ముందున జరుగుతుంది కాబట్టి సకాలంలో అందరు రావాలని, మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నో ముఖ్యమంత్రికి దగ్గరికి కూడా మన నినాదం అనేది, మన నిరసన అనేది ముట్టే విధంగా అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి మేము పోలీసు వారికి కూడా వినతి పత్రం పెట్టుకున్నాం. దానికి పర్మిషన్ కూడా దొరికింది. మనం ఎక్కడా కూడా అరాచక శక్తుల్ని దగ్గరికి రానియకుండా శాంతియుతంగా మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలి కాబట్టి సకాలంలో అందరు రావాలని చెప్పి, ఎందుకంటే చాలా ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున వస్తా ఉన్నారు కనుక దయచేసి అందరు కూడా రేపు ఈ యొక్క రైతాంగాన్ని కోరుతా ఉన్నా. రైతులందరూ తమ కుటుంబానికి భార్య భర్తలు కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసి ఈ యొక్క రైతు నిరసన కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరున మీ అందరినీ కోరుతా ఉన్నాం. 3 కాన్స్టిట్యూషన్ల రైతులకు, మరి మా రైతుల ఈ సంఘీభావానికి, మరి అందరూ ఇంటికి ఇద్దరు చొప్పున, మరి ఇది ఏ రాజకీయంకు సంబంధం లేదు, కాంగ్రెస్ గాని బీజేపీ గాని టీఆర్ఎస్ గాని అన్ని రాజకీయ పార్టీలు అత్తున్నాయి కాబట్టి దీనికి ఎక్కడ రాజకీయంకు తాగు లేకుండా మన అచ్చమైన రైతులు అత్తున్నారు కాబట్టి దీనికి నిరసన తెలుపడానికి వరకు మన రేవంత్ రెడ్డి గారు మనకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, మనకు రైతు బంధు ఇస్తున్నాడు రైతు బంధు ఇయ్యలేదు, మరి మన కడుపు బాగా తెలుసుడు కొరకు మనం అందరం ఇక్కడ సమావేశమై దీన్ని చర్చించుకొని మరి ఏ విధంగా మనకి ఇంకా ముందుకెళ్దామనే విషయం మీద ఈ ప్రభుత్వానికి తెలుపాలా? ఎందుకంటే మనం ఒంటరిగా అడిగితే ఈ పిలుపు ఎవరికి ఇన్రాదు కాబట్టి మనం వేలాదిగా తరలిచ్చి ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ వరకు, అసెంబ్లీ వరకు, సీఎం ఛాంబర్ వరకు వినవడాలనే దాంతో మనం పెద్ద ఎత్తున ఈ రేపు జరపబోయే రైతుల నిరసన కార్యక్రమానికి రైతులందరూ తప్పక హాజరై విజయవంతం చేయాలని, అలాగే శాంతియుత ధర్నా మనం కార్యక్రమం చేసి రేపటి ధర్నా కదిలేంత స్థితిలో మనం రైతులం కదిలి రావాలని ఈ ఐక్యకారం చెప్తున్న మేము కోరుతున్నాం రైతులందరినీ కోరుతున్నాం. ఈ నినాదం అనేది గవర్నమెంట్ వినబడేటట్లా మనం మన పెద్ద ఎత్తున సమావేశం ఉండాలి. మనకు ఈ రోజు ఏసీపీ గారు మనకు సభ నిర్వహణకు ఏదైతే మన నిరసన సభ ఉందో దా సమావేశానికి పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి రైతులు వేలాదిగా తరలి రావాలని,
ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మన నిరసన సభ కొనసాగదలిగి మీ సహాయ సహకారాలు కావాలని, అలాగే మీడియా మిత్రులకు పోలీసు వారి కూడా అందరికి కూడా మాకు సహకరించాలని, ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారాలు సహాయ సహకారాలు కావాలని, మీ అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఈ దేశం అంతా మనమంతా ఎన్ని జెండాలు పట్టుకుని ఎన్ని ర్యాలీలు చేసి ఎన్ని సమ్మెలు చేసినా కూడా అక్కడ రక్షిస్తున్నది ఎవరు? సొంత అక్క చెల్లెళ్ళు, తల్లి, తండ్రులు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకుని అదే వీడు దుర్మార్గుడు, సమాజానికి ఉపయోగపడడు, వీడు ఒక పశువు లాక్కంటే కూడా అన్యాయంగా. వృద్ధురాలిని నమ్మించి మెడల నుంచి 4 తులాల బంగారాన్ని అపహరించిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్కు చెందిన బ్రాహ్మణపల్లి నర్సుబాయ్ బంధువుల పెళ్లికి వెళ్లాలని పెర్కిట్ చౌరస్తాలో ఆటో ఎక్కింది. వృద్ధురాలు ఆటో ఎక్కడం గమనించిన 2 యువకులు ఆటోలో ఎక్కారు. ప్యాసింజర్ను మామిడిపల్లి చౌరస్తాలో దింపి బ్రాహ్మణపల్లి నర్సుబాయిని దింపుతానని ఆటో డ్రైవర్ నమ్మించి మామిడిపల్లి శివార్లోని అయ్యప్ప ఆలయ సమీపంలోకి ఆటోను తీసుకెళ్లి ఆటోలో ఉన్న యువకులతో కలిసి వృద్ధురాలి మెడలో 3 తులాల గుండ్లు, 1 తులం చైన్ గొలుసు లాక్కొని బాధితురాలిని అక్కడే పక్కన నెట్టేసి వదిలి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఎంపవర్ నిర్మాణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. నిర్మాణ్ వారోత్సవాల భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కుర గ్రామంలో పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ అనేది ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ, అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది. సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం, పిల్లలతో కొద్ది నిమిషాలు గడపడం, వారికి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఉపాధ్యాయ బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాను. సో రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుండటంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎల్ఓసీని అందించారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్కు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మోర్తాడ్ నూతన ఎస్ఐ విక్రమ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ ఇంతకుముందు ఎస్ఐగా విధులు నిర్వహించిన అనిల్ రెడ్డి కమ్మర్పల్లి మండలానికి బదిలీ అయ్యారని, ఈ నేపథ్యంలో నూతనంగా వచ్చిన ఎస్ఐని కలిసి శుభాకాంక్షలు తెలిపామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని అమలు చేసి 3 ఆగస్టును బ్లాక్ డేగా ప్రకటిస్తూ శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోర్తాల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్, సంధ్య, వినోద్, రవి, దీపిక, మోనేశ్వరి, అనిత, పద్మ, శకుంతల, బాలరాజు, మనోజ్, రాజ్ కుమార్, రాము, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో నాందేడ్ జిల్లా ప్రభారీ హోదాలో ఏర్పాటు చేసిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో నాందేడ్ జిల్లా ప్రభారీ హోదాలో ఏర్పాటు చేసిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొని రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తనతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవన్, రాజ్యసభ సభ్యులు మరాఠ్వాడ ప్రభారి శ్రీ భాగవత్ కరాడ్, మరాఠ్వాడ విభాగ సంఘటన మంత్రి సంజయ్ జీ కౌడ్గే, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతాప్రావు పాటిల్, చిక్లీకర్ రామ్ పాటిల్, రాథోలికర్ దేవిదాస్ రాథోడ్, నాందేడ్ దక్షిణ ఉత్తర జిల్లాల అధ్యక్షులు సంతుల్ రావు హంబరడే, కిషోర్ దేశ్ముఖ్, మహిళా మోర్చా జిల్లాధ్యక్షురాలు పూనం పవార్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కేక్ కట్ చేసి రమణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రమణ్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. కలెక్టర్ ఏవో ప్రశాంత్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, నార్త్ తహసీల్దార్ నాగార్జున, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు, తహసీల్దార్లు, వీఆర్ఏలు, వీఆర్ఓలు రమణ్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సత్కరించారు. శాలువాలు, మెమెంటోలు రమణ్ రెడ్డికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫైర్ గన్లు వెలిగించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్ సిసి మహేష్, ప్రభు, బోధన్ తహసీల్దార్, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆర్ఐలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మన జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే పాత్ర వహించి ఎంటైర్ స్టేట్లో ఒక లీడర్గా ఉన్నారంటే రమణ రెడ్డి సార్ మాత్రమే. మీరు స్టేట్ అందరూ కూడా అన్నాను ప్రెసిడెంట్గా అనే ప్రపోజల్ తెచ్చిన సున్నితంగా అన్నాను నిల్చున్నాను అందరూ కాదు అని చెప్పేసి, కానీ మళ్ళీ స్టేట్లో ముఖ్యమైన పాత్ర సార్ ఇది గమనించండి. దయచేసి మనం ఫుల్ సపోర్ట్గా ఉందాం. ఒక మాట ద్వారా, ఒక మెసేజ్ ద్వారా మాత్రమే కాదు, మనం నిజంగా బర్త్డేలో స్పందించినట్లు ఒక మెసేజ్ వాళ్ళు చేసిన పనిని చెప్పుకోవడానికి మనం. గండ్రా ప్రేమ్సాగర్ మాతృమూర్తి ఇటీవల పరమపదించడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. గండ్రా ప్రేమ్సాగర్ కుటుంబాన్ని పరామర్శించి ఆమె తల్లి సత్యమ్మ చిత్రపటానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె లేని లోటు నుంచి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తాలు ఉన్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంతంలో 24వ తేదీన నిషేధ ఆజ్ఞలు అమలులో ఉంటాయని సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలో ఈ నెల 23న సాయంత్రం 4 గంటల నుంచి 25న ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని సిపి కల్మేశ్వర్ అన్నారు. 5 గురి కన్నా ఎక్కువగా ఒకచోట ప్రజలు గుమిగూడి ఉండకూడదని ఆంక్షలు విధించారు. చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి సమావేశాలు, రాస్తారోకులు, ధర్నాల వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని సిపి తెలిపారు. సిపి ప్రకటనలో హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జేవియర్ స్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం 2023 ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుని వద్దకు చేరుకుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞా రోవర్ చంద్రునిపై గల నీటి శాతం, సల్ఫర్ ఖనిజాలు ఉన్నట్లుగా గుర్తించాయి. ఈ విషయాలను భూమిపైకి పంపించాయి. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా పాఠశాలలోని విద్యార్థులు అంతరిక్షానికి సంబంధించిన ప్రాజెక్టులు తయారు చేశారని, అవి చంద్రయాన్ 3 రాకెట్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞా రోవర్, సూర్య కుటుంబం, సూర్యగ్రహణం, మార్స్ శాటిలైట్, ఆదిత్య శాటిలైట్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఇలాంటి ప్రాజెక్టులు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టులు తయారు చేయడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ఎం శ్యామల మరియు మిగతా ఉపాధ్యాయులు, అలాగే ప్రాజెక్టులు తయారు చేయడానికి కృషి చేసిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్, చైర్మన్ పాకల నరసింహారావు శుభాభినందనలు తెలియజేశారు. సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మా స్కూల్లో పిల్లలు, విద్యార్థులందరూ కూడా వివిధ రకాలైనటువంటి చంద్రయాన్ 3 శాటిలైట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ సోలార్ ఎక్లిప్స్, తర్వాత గ్రహాలు, వీటన్నిటి గురించి ప్రాజెక్టులు తయారు చేసినారు. అండ్ వాళ్ళు అద్భుతంగా తయారు చేసి దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. అసలు ఈరోజు మనము నేషనల్ ఎంపీ అరవింద్ చొరవతో స్వదేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని గుగ్లోత్ నరేష్ అన్నారు.
దర్పల్లి మండలంలోని మర్యాతాండా గ్రామానికి చెందిన గుగ్లోత్ నగేష్ ఉపాధి కోసం 9 నెలల కింద కువైట్కు వెళ్లారు. 3 నెలల కింద నగేష్ అనారోగ్యంతో బాధపడుతూ అక్కడ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంపీ అరవింద్ కార్యాలయానికి ఈ మేరకు తెలపడంతో ఎంపీ అరవింద్ స్పందించి అక్కడ కువైట్ భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి పరిస్థితులను వివరించాడు. తక్షణమే నగేష్ను భారత్కు తరలించాలని కోరడంతో 14 ఆగస్టున స్వగ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా నగేష్ బాధిత కుటుంబ సభ్యులు ఎంపీ అరవింద్కు కువైట్ భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు. తెలపగానే స్పందించిన అరవింద్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. మన బాబాయ్ వాళ్ళను హెల్ప్ కోరడం జరిగింది. వాళ్ళ ఆధారంలో నాకు మళ్ళీ మన ఎంబీసీ నుంచి ఫోన్ రావడం జరిగింది. మన ఇండియన్ ఎంబీసీ నుంచి ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది. అప్పుడు దాని తర్వాత మన పరిస్థితి ఏమున్నది అనేది అన్ని వివరాలు తీసుకొని మన కోయటు ఎంబీసీ నుంచి కూడా మనకు ఫోన్ రావడం జరిగింది. అప్పుడు నేను మన హెల్ప్ జరిగింది మనకు. అక్కడ మనం ఎంబీసీలో పోయి కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని తర్వాత మనకు ఇంటర్నెట్ రియాక్షన్ అనేది మంచిగా జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నాకు 4 రోజుల తర్వాత నాకు మేడం వచ్చేసి నాకు పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే టికెట్ కూడా వెంటనే తీసుకొని నేను ఇంటికి అయితే క్షేమంగా రావడం జరిగింది. అందుకు కులచారి మన దినేష్ అన్నకి మరియు మన ఎంపీ అరవింద్ అన్నకు మళ్ళా ఎస్టీ సెల్ డిలక్స్ అధ్యక్షుడు కిషన్ గారికి అందరికీ నాకు కోటి కోటి ప్రణామాలు. దీర్ఘకాల వ్యాధులతో పాటు అత్యవసర చికిత్సలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు చెక్కులను పంపిణీ చేశారు. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులు 75 మందికి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ గౌడ్, కిషన్ గౌడ్, ఎల్లయ్య యాదవ్, నారాయణ చౌదరి, గంగా ప్రసాద్, బంద్ శంకర్, సుభాష్ మోహన్ రెడ్డి తదితరులున్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా జానకంపేట గ్రామానికి విచ్చేయడం జరిగింది. అలాగే జానకంపేట మరియు సారంగపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి 20 చెక్కుల వరకు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం మిగతా మండలంలోని గ్రామాలన్నింటికి కూడా ఎడపల్లి మండలం ఎంపీడీఓ ఆఫీసులో పంపడం జరుగుతూ ఉంది. నేటి లగాయతు ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ కోసం రైతు ధర్నాకు బీజేపీ మద్దతు, మీడియా సమావేశంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్. ఏకకాలంలో ప్రభుత్వం రుణమాఫీ చేయాలని శనివారం చెలో ఆర్మూర్. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు. చెలో ఆర్మూర్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతు నిరసన కార్యక్రమం దృష్ట్యా ఆర్మూర్లో పోలీసుల ఆంక్షలు, గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించిన జిల్లా సిపి కల్మేశ్వర్. ఇది బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.